యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మండలంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 15వ రోజుకి చేరిన సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చౌటుప్పల మండలంలో మానవహారం నిర్వహించారు. నా పేరు పల్లె మధుకృష్ణ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం. ఈరోజు ఆర్టీసీ కార్మికులకు 17వ రోజు మద్దతుగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యం చౌటుప్పల పట్టణ కేంద్రంలో ర్యాలీ నిర్వహించి బస్టాండ్ దగ్గర మానవహార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 17 రోజులు కలుస్తున్నా సరే ఆర్టీసీ కార్మికుల హక్కులను పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం మొండివైఖరితోటి కార్మికులను రోడ్డున పడేసే ప్రవర్తన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. నేటికి కుటుంబాలతోటి రోడ్డున ధర్నాలు రాష్ట్రరోకం నిర్వహిస్తున్నా సరే వాళ్ళ మీద ఆంక్షలు పెట్టి 144 సెక్షన్లు పెట్టి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసి వాళ్ళను అనేకంగా హింసకు గురి చేస్తూ ఉన్నారు. తక్షణమే ఆర్టీసీ కార్మికులు 26 సమస్యలను పరిష్కరించి రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీ కార్పొరేషన్ విలీనం చేయాలని చెప్పేసి, అదేవిధంగా వాళ్లకు సంబంధించినటువంటి మిగతా 20 హక్కులను కూడా పరిష్కరించాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ తరఫున వాళ్ళ మద్దతు తెలియజేస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంగా వాళ్ళ సమస్యలు పరిష్కరించిన ఎడల రేపు భవిష్యత్తు కార్యక్రమాలకు కూడా ఉద్యమంలో రేపు భవిష్యత్తులో కూడా వాళ్ళ ఉద్యమాలలో కూడా తెలంగాణ సమాజంలోని విద్యార్థులకు అందరం కూడా చలో ప్రగతి భవన్ కూడా మొట్టడి కార్యక్రమాన్ని కూడా పిలిపిస్తామని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ చెప్తా ఉన్నాం. నేటికి అనేకంగా తెలంగాణ సమాజం వ్యాప్తంగా కూడా నిర్బంధాలతో ఈరోజు పోలీసులను పెట్టి బస్సులు నడిపిస్తూ ఉన్నారు. కానీ ఈరోజు పర్మనెంట్ డ్రైవర్లు, కండక్టర్ లేక తాత్కాలిక డ్రైవర్లతో కండక్టర్తో అనేకంగా రోడ్ల వెంట యాక్సిడెంట్లు కానీ అనేకంగా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీళ్ళ యొక్క కోరికలను తీర్చి వీళ్ళని తక్షణమే డ్యూటీలోకి తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.